हाय फ्रेंड्स हाउ आर यू नेनु मी धनराजन फ्रेंड्स बागुन्नारा फ्रेंड्स मरि नेनु ऑलरेडी डेवलप क्लासेस लो चेप्पी उन्नानु त्वरलो मनं ओक 4-5 रोजुल्लो ओक वारं लोपु मरि पैड कूडा पेट्टबोतुन्नानु अनि चेप्पि चेप्पी उन्नानु मरि ई रोजु पैड मीकु इंट्रोडक्शन चेयटं जरुगुतुंदि फ्रेंड्स मरि इक नुंचि पैड क्लासेस कूडा जरुगुतायनि चेप्पानु मैं अदे विधि मैं मन पैड क्लास ओके फ्रेंड्स मैं जाग्रत विन राक स्टार पैड अंटार फ्रेंड्स राक स्टार 20 प्रो दीन पेर मैं एक्वगा चर्चिस मैं पैडस वाड़ू उ रीजनबल रेट वस्तु राक स्टार अने कंपनी अदे रोलैंड मिनिमम 50,000 अंत 50,000 रूपये पेवा मिनिमम एदे 20X गानी 20X प्रो गानी 30 अयिते 60 अबव पेट्टुकोवाल्सि वस्तुंदि 60,000 चिल्लरा मरी रॉकस्टार प्रो 20 प्रो अने पाटिके 25,000 लो वस्तुंदि काबट्टि मरी प्रति सेवकुलु चर्चिलो वाडकोवडानिकि मरी दीन्ने प्रिफर चेस्तुन्नारु फ्रेंड्स मरी अदि मीरु गमनिंचंडि अंदुकने दीनि मीद चूपिटं जरुगुतुंदि फ्रेंड्स पैड्स अंटे मरी रिदम पैड्स अंटारु दीन्नि पैड्स की मरी मొత్తం 8 బిల్లలు ఉంటాయి ఫ్రెండ్స్ పైన ఆ 8 బిల్లల్లో కూడా మరి మనం పాడ్ ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత మరి ఆ బిల్లల్లో మనం ఆ టోన్లు వాయిస్లు అంటారు మరి వాడు 600 500 లేక 400 లేక 800 అట్లా వాయిస్లు ఇవ్వటం జరుగుతుంది వాడు ఎట్లా ఇస్తాడు వాయిస్లు అంటే రా మెటీరియల్ ఇస్తాడు ఫ్రెండ్స్ రా మెటీరియల్ అంటే ఏంటని మీరు అనుకోవచ్చు ఇప్పుడు రా మెటీరియల్ అంటే ఇప్పుడు మనకి సపోజ్ గోధుమ పిండి ఉంది అనుకోండి లేదంటే శనగ పిండి ఉంది శనగ పిండి మన ఇంట్లో ఉంది ఆ శనగ పిండి ద్వారా ఆ బజ్జీలు చేసుకోవచ్చు చక్రాలు చేసుకోవచ్చు మరి అట్లానే చక్కలు చేసుకోవచ్చు మరి చక్కపొకోడి చేసుకోవచ్చు ఇంకా అనేకమైన ఐటమ్స్ చేస్తాడు ఆ వంట మాస్టర్ అదే విధంగా ఈ ప్యాడ్స్ లో ఏం చేస్తారంటే తుంబాస్ ఉంటాయి కాంగోస్ ఉంటాయి జాజ్ కిట్ ఉంటుంది తబలా ఇండియన్ పర్కషన్స్ కూడా ఉంటాయి తబలా ఉంటుంది మృదంగం ఉంటుంది డోలక్ ఉంటుంది డోల్ ఉంటుంది కోల్ ఉంటుంది మరి ఈ విధంగా మరి జాజ్ కిట్ కి సంబంధించిన టామ్స్ కిక్ ఐ హార్డ్స్ అంటే కోస్ క్లోచౌక్స్ అన్నమాట క్లోచౌక్ ఓపెన్ చౌక్ మరి గజ్జిల్ ఉంటుంది కబ్బాస్ ఉంటుంది మరి ఈ విధంగా ఎన్నో టోన్లు మన ఇండియన్ పర్కషన్ కంజిర్ ఉంటుంది ఉడుం కంజిర్ ఉంటుంది మరి ఉరిమి ఉంటుంది మరి ఆ విధంగా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే వాడు ఇచ్చే ఆప్షన్స్ మనం సీల్డ్ పీస్ కొన్నాం అనుకోండి సెకండ్స్ కొనుక్కుంటే ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మరి ఆల్రెడీ దాన్ని సరి చేసుకొని చక్కగా ఆ ఆప్షన్స్ అన్ని ఏది ఎట్లా ఉంది ఒకసారి ఒకటి డిలే లో ఉంటుంది ఒకటి హార్డ్వేర్ లో ఉంటుంది ఒకటి సాఫ్ట్ అటాక్ లో ఉంటుంది ఒకటి లైనియర్ లో ఉంటుంది అవన్నీ మరి ఒక ఆర్డర్ లోకి తీసుకొచ్చుకొని చక్కగా బ్యాంకింగ్ చేయడం జరుగుతుంది ఏది ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయితే అట్లా కాకుండా మనం కొత్త పీస్ తీసుకున్నాం అనుకోండి సీల్డ్ పీస్ ఆ సీల్డ్ పీస్ తీసుకున్నప్పుడు ఆ ప్యాడ్ తయారై వచ్చేటప్పుడు లోకల్ ఆప్షన్స్ ఎట్లా పడితే అట్లా ఉంటాయి ఒక్కో బిల్లుకి డిలే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి రివర్బ్ ఉంటుంది ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి డిక్కే ఎక్కువైపోయి ఉంటుంది ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి మరి హార్డ్వేర్ లో ఉంటుంది అంటే పలకదు గట్టిగా కొడితే టామ్ అంటది ఒక్కో దానికి లైనీర్ లో ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే అంటే దాన్ని రా మెటీరియల్ అని అంటారు అంటే ఏంటి వాడు ముడిస్తాడు దాన్ని మనం ఫైన్ చేసుకోవాలి చక్కగా ఎట్లా చేసుకోవాలంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాడ్ మనం ఆన్ చేసుకున్న తర్వాత ఈ రాక్ స్టార్ అనుకోండి ఆన్ చేసిన తర్వాత కిట్ బటన్ నొక్కాలి కిట్ బటన్ నొక్కొని 051 కొట్టాలి అంటే ఉంటానికి 100 ఉంటాయి ఈ బ్యాంకింగ్స్ కానీ 51 కా నుంచే నీకు ఫీడ్ అవుతుంది ఆ 50 బ్యాంకింగ్స్ మరి కంప్యూటర్ కి ఇచ్చినట్టు ఉన్నాడు అంటే కంప్యూటర్ కి కేబుల్ ఇస్తాడు కదా ఆ కేబుల్ పెట్టుకుంటే ఆ 51 లో బ్యాంకింగ్స్ లో చేసుకోవడానికి ఇచ్చినట్టు ఉన్నాడు 51 కా నుంచి ఫీడ్ అవడం జరుగుతుంది మనం ఒకటి లో ఫీడ్ చేసినా కూడా ఫ్రెండ్స్ అది ఒకటి లో ఫీడ్ అవ్వదు ప్యాడ్ కారణం ఏంటంటే 51 లోనే ఫీడ్ అయ్యింది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్యాడ్ ఆన్ చేసుకోగానే ప్లస్ మైనస్ అంటే మైనస్ అయితే కిందకి వెళ్తుంది ప్లస్ అయితే పైకి వెళ్తుంది ఆ ప్లస్ నొక్కుకుంటే 51 కి వెళ్ళే బదులు
ఈ రాక్ స్టార్ కి నెంబర్స్ ఉంటాయి 1 2 3 4 9 దాకా ఉంటుంది, జీరో ఉంటుంది. అప్పుడు మనం జీరో కిట్ బటన్ నొక్కేసి 051 కొడితే 51 బ్యాంక్ లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. అప్పుడు మనం ఏం చేయాలంటే పాటను సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఆ ఏ పాట ఇప్పుడు వాల్స్ బిట్టు జిజ్జి తాక్ తాక్ ఇదిగో దేవా నా జీవితం పాటకు వాయించాలి. కింద కిక్ స్నార్ క్లోజ్ చౌకు ఓపెన్ చౌకు మూడు టామ్స్ చివర సింబల్ అంటే కిట్ ప్యాటర్న్ అంటే కిట్ స్టైల్ జాజ్ కిట్ స్టైల్. అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఈ ఆప్షన్స్ డిలే వాల్యూమ్ కూడా ఎట్టబడితే అట్టుంటది వాల్యూమ్ ఆ తట్టి పెట్టాలి అన్ని చక్కగా తట్టి పెట్టుకోవాలి. తట్టి పెట్టేసుకొని తర్వాత రివర్బ్ ప్యానింగ్ ఉంటుంది, ప్యానింగ్ మనకు అవసరం లేదు కాబట్టి ప్యానింగ్ జీరో పెట్టుకోవాలి ప్రతి బిళ్ళ. అక్కడ నుంచి రివర్బ్ ఉంటుంది, రివర్బ్ దేనికి ఎంత ఉండాలో మనకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దేనికి ఎంత ఉండాలి అంటే రివర్బ్ ఒక స్నార్క్ ఉంటుంది, మళ్ళీ ఆ కాంగో టాప్కి మరి కాంగో మిడిల్కి తక్కువ మోతాదులో పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ టోన్ సస్టైన్ అవటానికి టాంగ్ టాంగ్ అది మనం రివర్బ్ టాంగ్ టాంగ్ నోట్ సస్టైన్ అయింది. సో కాంగో ప్యాటర్న్స్ పెట్టుకుంటాం. టామ్స్ కి ఓపెన్ చౌక్ కి క్లోజ్ చౌక్ కిక్ కి మనం పెట్టాం రివర్బ్, ఎందుకంటే అది అవుట్పుట్ అది వేరేలాగా చండాలంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఆ రివర్బ్ ఎంత పెట్టుకోవాలి వాల్యూమ్ ఎంత పెట్టుకోవాలి. మరి ప్యానింగ్ జీరో. మరి పిచ్ ఉంటుంది, పిచ్ అంటే ట్యూనింగ్ అని కూడా అనుకుంటాం. ఆ పిచ్ వచ్చేసేసి మరి టామ్స్ కి మనం ఇది ఎంత పెడతామో ఇది ఎంత అట్లా వన్ టాంగ్ టాంగ్ డోంగ్ టాంగ్ డోంగ్ డోంగ్ అట్లా మనం శృతిని బట్టి చక్కగా టాంగ్స్ మనం పిచ్లోకి వెళ్ళిపోయి ట్యూన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ప్యాటర్న్ మొత్తం ఆప్షన్స్ అన్ని చక్కగా కరెక్ట్ గా చేసుకొని 8 పిల్లలు అప్పుడు ఇన్స్ట్రుమెంట్ లోకి వెళ్ళిపోయి ఆ ఇమోలు ఏం కావాలి మనకి కిక్ ఆ కిక్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇదేంటి సెకండ్ పిల్ల స్నార్ స్నార్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడేంటి క్లోజ్ చౌకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ చౌకు పెట్టుకోవాలి. ఇక్కడ థర్డ్ టామ్ సెకండ్ టామ్ ఫస్ట్ టామ్ సింబల్ ఆ పెట్టుకున్నాం. ఓకే రైట్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్నార్ బాగుండి మనకు బాగుందనుకుంటే ఓకే, లేదనుకోండి పిచ్చి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. వాడు ఏం చేస్తాడు జీరోలో ఇస్తాడు. ఆ జీరోలో ఇచ్చినప్పుడు ఒకసారి మనం ఏం చేస్తామంటే నీట్ గా అవుట్లుక్ బాగుండటానికి స్నారు మనం టోన్ పిచ్ లోకి వెళ్ళిపోయి ఆ పెంచుకుంటే సి షి షార్పు డి సి డి ఎఫ్ అట్లా ఉంటుంది. ఆ చక్కగా 4 లేదా 3 ఆ పెంచుకున్నాం ఆ రైట్ బాగుంది. ఆ కిక్ 0 ఆ ఓపెన్ క్లోజ్ చౌక్ కూడా వాడిచ్చింది బాగానే ఉంది. ఐ హార్ట్స్ ఓపెన్ చౌక్ మరి వాడిచ్చిన దాంట్లో దాన్ని అసహ్యాన్ని మనకి ఇష్టపడలేదు అనుకో మన మనసు దీన్ని మరి 4 5 ట్యూన్ చేయడం జరిగింది. ఇది పిచ్చి ప్లస్ ఆ విధంగా పెట్టేసుకొని చక్కగా ముందు మనం ఇన్స్ట్రుమెంట్ కిక్ స్నార్ క్లోజ్ ఓపెన్ థర్డ్ టామ్ సెకండ్ టామ్ ఫస్ట్ టామ్ సింబల్ పెట్టేసుకొని ట్యూన్ చేసుకొని అప్పుడు మనం వాయించడం స్టార్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. మరి మీరు ఈ ప్యాడ్ గురించి మరి తెలుసుకున్నారు కాబట్టి మరి ఎవరైనా సరే రాక్ స్టార్ ఎట్లా ఆపరేట్ చేయాలి మరి ఏ విధంగా ఫీడ్ చేసుకోవాలి గురువు గారు మరి ఎట్లా అని కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్ చేయొచ్చు లేదంటే నాకు ఫోన్ చేసి అడగొచ్చు. ఫ్రెండ్స్ ఇది లెర్నింగ్ ప్యాడ్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫెషనల్గా మనం ప్రోగ్రెస్ చేయడానికి అంతగా బాగుండదు ఎందుకంటే ఇది రేటు తక్కువలో లెర్నింగ్ కి అంటే నేర్చుకునే పిల్లల కోసమే తయారు చేయబడింది వేరే రాక్ స్టార్ కంపెనీ వాళ్ళు కాబట్టి దీని మీద నేర్చుకొని చక్కగా రోల్ హ్యాండ్కి వెళ్ళిపోవాలి మనం ప్రొఫెషనల్ ప్యాడ్కి. కాబట్టి మరి మీరు అది గమనించండి ఫ్రెండ్స్. మరి ఇక నుంచి ప్యాడ్ క్లాసులు కూడా పెడతాం జరుగుతుంది. మరి చక్కగా మీరు ప్యాడ్ చూసి నేర్చుకోనండి. మరి మన దగ్గర డెమోస్ కూడా ఉన్నాయి చెప్పాను కదా ఇంతకుముందు ప్యాడ్ డెమోస్ ఉన్నాయని. ఒకవేళ మీ దగ్గర ప్యాడ్ కొనుక్కునే పరిస్థితి లేకపోతే మరి క్లాస్ చెప్పించుకోవాలి అనుకుంటే
మరి ఆ డెమోస్ కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి ముందుగా లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా పక్కన గంట సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఎపిసోడ్ తబలా కావచ్చు, డోలక్ కావచ్చు, ప్యాడ్స్ కావచ్చు, మరి కాంగోస్ కావచ్చు, సో పాటలైనా ఇంకేదైనా సరే మ్యూజికల్ కి సంబంధించి పెడతాం జరుగుతుంది. మరి మీరు తెలుసుకోవడానికి వెంటనే మీ సెల్ రావాలంటే మరి క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.